వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు తొలి ఏకాదశి. ఇంట్లో స్వామివారికి పాలతో అభిషేకము, పిండి దీపారాధనతో పూజ, తులసితో అలంకరణ, స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యము, అలాగే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ కోసము ఉల్లి డెకరేషన్, ఇలా తొలి ఏకాదశి రోజు పూజ ఏ విధంగా మేము జరుపుకున్నాము అనుకోకుండా ఇంటికి పసుపు వచ్చిందండి. చాలా ఆనందంగా అనిపించింది. ఇదంతా కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూజ ఏ విధంగా చేసుకున్నాము కంప్లీట్గా చూసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ముందుగా ఉల్లి బౌల్ ఏ విధంగా నేను డెకరేట్ చేసుకున్నానో చూద్దాము. రీసెంట్గా నా బర్త్డే రోజు అనుకోకుండా ఇంటికి శనివారము వెంకటేశ్వర స్వామి విగ్రహాలు గిఫ్ట్ రూపంలో ఇలా ఇంటికైతే వచ్చాయి. ఒకటి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నాను, ఇంకొకటి ఇలా ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు తొలి ఏకాదశి రోజు స్వామివారిని ఇలా ఏర్పాటు చేసుకుని ఉల్లి డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా దీపారాధన చేసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ గ్లాస్ దియా నేను ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. మనకి ఇన్స్టా ఓపెన్ చేయంగానే చాలా పేజెస్ కనిపిస్తాయి కదా, అలా ఈ పేజ్ చూసి నాకు ఈ దీపం నచ్చి డైరెక్ట్గా మనకి ఆ పేజ్ ఓపెన్ చేయంగానే షాప్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా అది క్లిక్ చేస్తే మనకి ఇంకా డిఫరెంట్ దియాస్ కనిపిస్తాయి అండి. నాకు ఈ దియా నచ్చి ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇన్స్టా ఐడి ఒక్కసారి నేను చెక్ చేసి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా వినాయక స్వామి దగ్గర దీపారాధన చేసుకుని ఆ తర్వాత పూజా మందిరంలో స్వామివారి అభిషేకం కోసము, దీపారాధన కోసము, అలంకరణ కోసము అన్నీ ముందుగా ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. ఇలా పూజ చేసే సమయంలో అనుకోకుండా డిటిడిసి నుంచి కొరియర్ అయితే వచ్చిందండి. నేను రీసెంట్గా ఆర్తి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర పసుపు ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ ఈరోజు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది తొలి ఏకాదశి రోజు ఇలా ఇంటికి పసుపు రావటము. ఎవరైనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు మీరు ఎక్కడ తీసుకుంటున్నారు పసుపు, ఏ కంపెనీ అని. కంపెనీ కాదండి, వీళ్ళు న్యాచురల్గా తయారు చేస్తారు పసుపు కొమ్ములు తీసుకుని. నేను 2 ఇయర్స్ నుంచి వీళ్ళ దగ్గరే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. పూజకి అలాగే కుకింగ్కి రెండిటికి కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్న పసుపుని యూజ్ చేస్తున్నాను. ఇలా చక్కగా పసుపు కుంకుమ చెంబుల్లో పసుపుని అలాగే ఇంకొక దాంట్లో కుంకుమని ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. ఆల్రెడీ పూజకి ముందుగానే నేను పూజా క్లీనింగ్ అంతా చేశాను కదా, మీరు ఆ వీడియో కూడా చూసుంటారు. ఈరోజు వాటిల్లో అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. ముందుగా స్వామివారిని ఇలా అభిషేకం కోసము ఏర్పాటు చేసుకున్నాను ఒక ప్లేట్లో. పిండి దీపారాధన కోసము బ్యూటిఫుల్ కోలం స్టెప్స్ని అటు ఇటు పెట్టుకున్నాను. స్వామివారికి పిండి దీపారాధనతో పూజ ఎంతో ఇష్టము, అలాగే చాలామంది ఒక గట్టి నమ్మకంతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని ఇన్ని వారాలు అనుకుని స్వామివారికి వ్రతం రూపంలో లేదా ఇన్ని శనివారాలు అనుకుని ఒక సంకల్పంతో కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఒక్కొక్క మెట్టుకి ఈ విధంగా తమలపాకులకి గంధము కుంకుమంతో అలంకరించుకుని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ముందుగానే బియ్యపిండిలో కొద్దిగా బెల్లం తురుము, యాలకుల పొడి అన్నీ కలుపుకుని సలిమిడిలాగా చేసుకుని పిండి దీపాలని, పిండి ప్రమిదలని సిద్ధం చేసుకున్నాను. వాటిని ఇలా ఒక్కొక్క కోలం మెట్టు పైన ఏర్పాటు చేసుకున్నాను. మీరందరూ కూడా ఎప్పటి నుంచో మన ఛానల్ని ఫాలో అవుతూ మీ యొక్క సపోర్టుతో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు.
పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, ఈరోజు నేను పర్సనల్గా మిమ్మల్ని అడిగేది ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో వీడియోస్ చూసుంటారు, కానీ ఈరోజు తొలి ఏకాదశి పూజ అలంకరణ, అసలు పూజా మందిరము చాలా కలగా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక హ్యాపీనెస్ అంతే. ఈ విధంగా దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము, ఆ తర్వాత పిండి ప్రమిదలని ఈ విధంగా వెలిగించుకున్నాను. ముందుగా రెండు చేతులతో నమస్కారం చేసుకుని మనసులో సంకల్పము కోరిక అన్నీ కూడా స్వామి అమ్మవారికి చెప్పుకుని పూజని మొదలుపెట్టాను. ముందుగా పూలతో నిండుగా పూజా మందిరంలో విగ్రహాలకి చిత్రపటాలకి పూలతో అలంకరణ అంతా చేసుకుని ఆ తర్వాత గణపతి పూజ మొదలుపెట్టాను. ఏ పని చెయ్యాలన్నా ముందుగా మనము వినాయక స్వామితో స్టార్ట్ చేస్తాము. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని స్వామివారికి చెప్పుకుని పూజ ఈ విధంగా చేసుకున్నాను. విగ్రహాలకి గంధంతో అలంకరణ చాలా కలగా అనిపించింది. నేను చేసిన ఈ అలంకరణ మీకు ఎలా అనిపించిందో మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఒక హ్యాపీనెస్. ఈ విధంగా గణపతి పూజ చేసుకుని దీపం ధూపం అన్నీ కూడా స్వామి అమ్మవారికి చూపించాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర అభిషేకం మొదలుపెట్టాను. ముందుగా స్వామివారికి గంధము కుంకుమ అలంకరణ చేశాను. రీసెంట్గా జూన్ 24 నా బర్త్డే రోజు ఈ బ్యూటిఫుల్ వెంకటేశ్వర స్వామి ఐడల్ విగ్రహము నాకు ఆర్కే తెలుగు బ్లాగ్స్ ధనలక్ష్మి అక్క గిఫ్ట్ చేశారండి. అసలు నేను మాటల్లో అయితే చెప్పలేను. నాకు ఈరోజు పూజ చాలా బాగా జరుపుకున్నాను. ఫైనల్గా మనకి ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి అనేది ఉంటుంది కదండి, అప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు అదే నేను ఫీల్ అయ్యాను. ముందుగా స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత పాలతో ఈ విధంగా అభిషేకం చేసుకున్నాను. పాలతో విగ్రహానికి అభిషేకం చేస్తుంటే తెలియని ఒక్కొక్కసారి మనము ఎమోషనల్గా లేదంటే డీప్గా ఇన్వాల్వ్ అయిపోతాము. అలా అనిపించింది నాకు ఈరోజు పూజ చేసేటప్పుడు. ఈ విధంగా పాలతో అభిషేకం చేసుకుని తులసీ దళాలని స్వామివారి పాదాల దగ్గర సమర్పించి కర్పూర హారతి ఇచ్చాను. ఆ తర్వాత స్వామివారిని రెండు చేతులతో నమస్కారం చేసుకుని ముందుగా పాలన్నీ కూడా సపరేట్గా ఒక గ్లాస్లో తీసుకుని విగ్రహాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుని యథావిధిగా గంధము కుంకుమతో అలంకరించుకుని పీఠం పైన ఏర్పాటు చేసుకున్నాను. స్వామివారి విగ్రహము చాలా కలగా ఉందండి, నేను మాటల్లో చెప్పలేను. అసలు స్వామివారి పాదాలు, ఆ రూపము, అసలు ఆ కళ, ఇది అది అని వివరించలేను. ఐడల్ అయితే విగ్రహము చాలా చాలా కలగా ఉంది. మ్యాక్సిమం వీడియోలో మరి మీకు క్లారిటీగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి. ఇలా గంధము కుంకుమతో అలంకరించుకుని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అటు ఇటు హ్యాంగింగ్ దియాస్ని పెట్టుకున్నాను కదా, అక్కడ కూడా ఈ విధంగా దీపారాధన చేసుకుని ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసీమాలతో అలంకరణ చేసుకున్నాను. ఈరోజు పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాను అని అనుకుంటున్నాను. ఏదైనా కూడా ఒక వర్క్ కానివ్వండి, ఏదైనా కూడా ఫైనల్గా మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, ఒక హ్యాపీనెస్ మనం ఫీల్ అవుతాము. ఈరోజు నేను అదే ఫీల్ అయ్యాను. పూజ అంతా అయిన తర్వాత చక్కగా అమ్మకి అక్కకి ఇలా నాకు క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీడియో కాల్స్, ఫొటోస్ అన్నీ షేర్ చేశాను. మనకు అదొక హ్యాపీనెస్ అంతే. తులసీతో అలంకరణ అంతా అయిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర తులసీ దళాలతో
మళ్ళీ పూలతో గోవింద నామాన్లు మనసులో చెప్పుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఒకవేళ మనము గోవింద నామాన్లు చదువుకోలేము అనుకుంటే ఒకే ఒక మంత్రం అంది, చాలా పవర్ఫుల్ మంత్రం, మనందరికీ తెలుసు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రము 108 సార్లు చెప్పుకుంటూ కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా పూజ చేసుకుని ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలపిండి అలాగే కేసరి నైవేద్యం సమర్పించి తొలి ఏకాదశి రోజు స్వామివారికి ముత్యాల హారతి అనేది ఇచ్చాను, పంచహారతి ముత్యాల హారతి. సో ఫైనల్గా తొలి ఏకాదశి రోజు ఇంట్లో స్వామివారికి అభిషేకము, అలంకరణ, పిండి దీపారాధన, నైవేద్యాలు, ఉల్లి డెకరేషన్, ఇలా పూజ ఏ విధంగా మేము జరుపుకున్నామో మీ అందరితో షేర్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ, నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ యొక్క సపోర్ట్తో ఈ వీడియో అలాగే మన ఛానల్ బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క బ్లెస్సింగ్స్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. థ్యాంక్ యూ.